అందరు వచ్చావు అందరు వచ్చావు రెండు రోజులు చింకులున్నారా జీతం ఇట్లా పడుతుంది అట్లా అయిపోతుంది ఏమైతున్నా అని రెండు రోజులు కూర్చొని లెక్కేస్తున్నా ఎప్పుడు లెక్కలేస్తావు నువ్వు ఎప్పుడు వేయలేదు ఎప్పుడు వేసినా పుట్టికి వేసేటండి అనమాట కానీ రెండు రోజులు కొంచెం డీప్ చేసే వరకు ఈరోజు షేవింగ్ కూడా చేయించుకోలేదు సారే సండే ఉండి అంటే నేను అంటే నా డబ్బు ఇంత గవర్నమెంట్ తింటుందా అని గవర్నమెంట్ తినేది నువ్వు చెప్తే నీకు జీతం ఒక 100 రూపాయలు వస్తుంది అనుకో 60 రూపాయలు గవర్నమెంట్ తింటుంది ఎట్లా అదే కదా నాకు అర్థం కాదు 60 రూపాయలు గవర్నమెంట్ తింటే ఇంకా నేను అంత కష్టపడి ఒకసారి పేపర్ చెప్తే అసలు నువ్వు షాక్ అయిపోతావు ఇప్పుడు నా శాలరీ ఒక 60,000 అబ్బా ఒక 60,000 60,000 నా జీతం 60,000 నా జీతంలో కట్టింగ్లు పోను ఆఫీస్ అన్నాక ఇప్పుడు ఐఎస్ఐపిఎఫ్ అంటే అది మళ్ళీ ఎప్పటికైనా రిటర్న్ వస్తుంది ట్యాక్స్ కూడా కట్ అవుతాయి అందులో సరే ట్యాక్స్ కట్ అవుతా లక్ష నెలకి ఇప్పుడు 3 లక్షల లోపు అనుకో ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నాడు కంపెనీ కూడా ఏమన్నాడు ఈఎస్ఐపిఎఫ్లు ఎవరికి వస్తాయంటే 15,000 లోపల ఉన్న వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్లు ఉంటాయి మరి 15,000 పైన అయితే ఈఎస్ఐపిఎఫ్లు అంటే గవర్నమెంట్ సెక్యూర్డ్ ఉండదు వీళ్ళే ఇన్సూరెన్స్లు అని అవన్నీ అవి ఇవి అనేసి కంపెనీయే ఇస్తుంది ఇందులో మా కట్టింగ్లు పోను మాకు వచ్చేది ఎంత ఉంటుంది అంటే 50,000 నుంచి 52,000 రూపాయలు వస్తాయి బ్యాంకులోకి 8,000 పోతాయి ఇందులో ఇప్పుడు నాకంటే బండి ఉంది కదా కాబట్టి నేను అప్ అండ్ డౌన్ చేస్తాను పెట్రోల్ అవుతుంది కదా ఒక 3,000 రూపాయలు పెట్రోల్ అవుతుంది 3,000 నుంచి 4,000 ఒకవేళ ఇంకా ఎప్పుడన్నా అటు ఇటు తిరిగినాం అనుకో 4,000 దాకా అవుతుంది ఈ 3,000 నుంచి 4,000 పెట్రోల్లో కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసుకుంటుంది 2 నుంచి 3% వరకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసుకుంటుంది అంటే నేను ఇక్కడ వచ్చిన జీతంలో నేను ట్యాక్స్ కట్టాలి పోయించుకున్న పెట్రోల్ ట్యాక్స్ కట్టాలి బండి కొన్నప్పుడు మళ్ళీ బండిలో కూడా రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటుంది రోడ్ ట్యాక్స్ ఉంటుంది అంటే నాకు వచ్చిన జీతంలో ఈడనే ఇన్ని ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది సరే పోని ఇది వదిలేద్దాం ఇటు ట్యాక్స్ కట్టేస్తున్నా గవర్నమెంట్ అని ఇక్కడ వదిలేస్తుందా వదిలేస్తలేదు మళ్ళీ నేను ఇంట్లో గ్రాసరీస్ కొంటానా తినే సామాన్లు కొనుక్కుంటాను కామన్ గా ఎవరన్నా కొంటాం అర్థమైందా కొంటే దాంట్లో 5% ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది మళ్ళా దేంట్లో తినే వస్తువు 5% ట్యాక్స్ తీసుకుంటుంది కొంచెం లగ్జరీస్ గా పద్దాం అనుకుంటా లగ్జరీస్ వద్దాం కొబ్బరి నూనె పెట్టుకుందాం అనుకున్నా అక్కడ ట్యాక్స్ ఎంత ఉంది దాదాపు 18% ట్యాక్స్ గవర్నమెంట్ మళ్ళీ నా దగ్గర తీసుకుంటుంది ఏంది గవర్నమెంట్ అది పెట్టుకున్న పౌడర్ వేసుకున్నా ఇట్లాంటి వాటి మీద కూడా గవర్నమెంట్ నా దగ్గర 18% ట్యాక్స్ తీసుకుంటుంది కనీసం హోటల్ కి వెళ్ళి తిన్నామంటే కూడా ఆడ కూడా గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది జిఎస్టీ 2.5 అనుకుంటా అంటే 5% 3% 4 హోటల్ కాబట్టి 5 ఉంటుంది ఇంకా లగ్జరీస్ హోటల్ అంటే ఇంకా ఎక్కువ కూడా వేస్తారు సరే ఇవన్నీ కాదు కనీసం నేను బట్టలు కొనుక్కుందాం అనుకో బట్టల మీద కూడా ఏంటంటే నువ్వు ఒకవేళ 1,000 రూపాయలు లోపు బట్టలు కొన్నావు అనుకో నీ ట్యాక్స్ ఎంత ఉంటుంది 5% ఉంటుంది 5% ఉంటుంది దానికి మీద కొన్నాం అనుకో 18% ట్యాక్స్ మళ్ళా దానికి ఇన్ని ట్యాక్స్ లేదబ్బా అర్థమైందా నువ్వు వాటర్ ప్యాకెట్లు బ్రాండెడ్ వాటర్ ప్యాకెట్లు అవి కూడా తీసుకుని దాని మీద కూడా 5% ట్యాక్స్ ఉండబట్టే మెడిసిన్స్ మీద కూడా 5% ట్యాక్స్ ఉంది అంటే నేను ఇది ట్యాక్స్ కట్టింగ్ కాకుండా నేను రోజు నిత్యావసర సరుకుల్లో కూడా నేను ఎంత కడుతున్నా 5 నుంచి 20% ట్యాక్స్ కడుతున్నా డైలీ ఎవ్రీడే ఇంకేంది మందు లేదు సిగరెట్ లేదు ఒకవేళ అది ఉంది అనుకో దాని మీద ఇప్పుడు ఎంత ఉందో 30% 40% దాకా దాని మీద ట్యాక్స్ ఉంది అర్థమైందా అక్కడ కూడా నాకు 30 నుంచి 40% అట్లా ఎప్పుడన్నా దరిద్రం బాగోక పార్టీ గీట్ అంటే ఓ పెగ్గేస్తే దానికి కూడా నేను 30-40% ట్యాక్స్ కట్టాలి కట్టాలిగా ఇదంతా కాకుండా ఇంకా కొంచెం మనము
ఇంట్లో ఉంటావు కదా, ఉంటాం. గవర్నమెంట్ కరెంట్ బిల్లు కట్టాలి, నల్ల బిల్లు కట్టాలి. ఇంకా దరిద్రం ఏంటంటే మన ఇంటికి ఇంటి ముంగట ఊకి పోయి చెత్త ఎత్తుకుంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు. మున్సిపల్ ట్యాక్స్ కట్టి మళ్ళా వచ్చినోడికి అందరికి టీకి డబ్బులు ఇవ్వాలి, నెలకు 100 రూపాయలు ఇవ్వాలి. మళ్ళా కరెక్ట్ కూడా ఇస్తున్నా. ఇంకా నాకు వచ్చిన జీతంలో నేనేం తింటున్నాను, ఏం తినాలి నేను? సంపాదించి వీళ్ళని పోషిస్తున్నావా? అదే కదా, ఇప్పుడు నాకు వచ్చిన జీతం ఎంత? 60,000. 60,000 60,000 తినే దగ్గర నుంచి బాత్రూమ్ కడుక్కునే వరకు నేను ట్యాక్స్ కడతానే ఉండాలి. ఓ కరెక్టేగా, మరి సొంత ఇంటి ట్యాక్స్ ఉంటుంది కదా ఏదో. సొంత ఇల్లు ఉంటే మళ్ళీ అదొక ఇంటి ట్యాక్స్, లేదు రెంట్ ఇల్లు ఉందనుకో ఆ ఉన్న జీతం కూడా రెంట్కి కూడా పోతుంది. నువ్వు ఎట్ట బతుకుతావు మరి? ఇక అదే కదా నాకు అర్థం. ఈ రెండు రోజులు ఆలోచిస్తున్నా అంటే ఇదేనా మరి జిఎస్టీ ఏంది ఇదంతా? జిఎస్టీ 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 పడేది పబ్లిక్ మీద. అంటే అంత కలిగా నేను చెప్తాను. జిఎస్టీ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక షాప్ వాడు ఉన్నాడు అనుకో, బట్టల షాప్ వాడు ఉన్నాడు అనుకో. బట్టల షాప్ వాడు ఏం చేస్తాడంటే, వాడు ఒక కుర్తి కొనుక్కొస్తాడు బయట హోల్సేలర్, మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు హోల్సేలర్కి ఇస్తాడు. ఇక్కడ ఇవన్నీ కూడా ఎంత ఉంటాయి? 1,000 రూపాయల లోపు 500 లోపే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ఎగ్జాంపుల్ 400 కమ్మిండు ఎవరికి? హోల్సేలర్కి. వాడు దీనికి జిఎస్టీ యాడ్ చేస్తాడు. వీటి దగ్గర 500 to 6,000 తక్కువే కదా. ఇక్కడ ఏమైందంటే 5% వాడితో జిఎస్టీ. వీడేం చేస్తాడు? రీటైలర్కి, హోల్సేలర్కి ఇస్తాడు. ఫస్ట్ హోల్సేలర్కి ఇస్తాడు కంపెనీ వాళ్ళు. హోల్సేలర్ హోల్సేలర్ ఏం చేస్తాడు? దీని మీద 200 ఎంతో కొంత వేసుకుంటాడు. మళ్ళీ క్లియర్గా అర్థం అంటే 400 సరిపోదు కానీ 800 వేసుకో. 800 వేసుకుంటే క్లియర్గా నీకు పిక్చర్ అర్థం అవుతుంది. 800 అనుకో, నీకు ఎంత పడుతుంది? 5% పడుతుంది. వీడేం చేస్తాడు? వీడికి 990 అమ్ముతాడు. ఎందుకు? 1,000 రూపాయలు అనుకో, వీడికి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా. అర్థమైందా? జిఎస్టీ, నువ్వు అడిగిన జిఎస్టీ ఎక్కువ పడుతుంది. వీడేం చేస్తాడు? అదే 5% వేసుకొని 190 రూపాయల లాభంతో డిస్ట్రిబ్యూటర్కి లేదా డైరెక్ట్గా షాప్కి వేస్తాడు. షాప్ కూడా ఏం చేస్తాడు? 990 వీడి ఉంది కదా, దీని మీద 30-50% వేస్తాడు. అంటే ఇది 1,000 రూపాయలు అనుకో, రౌండ్ ఫిగర్ 990 అంటే రౌండ్ ఫిగర్ 1,000 అనుకుందాం. ఇది ఏం చేస్తాడంటే 1,300 to 1,500 రూపీస్ వరకు ఈ క్లాత్ వాల్యూ అంటే నీ షర్ట్ వాల్యూ ఉంటుంది. దీని మీద మళ్ళా జిఎస్టీ యాడ్ చేస్తాడు. షాపతం. ఇప్పుడు నీకు 1,000 ఎవో అయిపోయింది కదా, దీని మీద ఇప్పుడు ప్రెసెంట్ 12% 18% ఉంది అంటే క్లాత్ జిఎస్టీ. అంటే ఎంత అయింది? మళ్ళా దీని మీద నీకు 200 రూపాయలు ఎక్కువైంది. అంటే ఇది ఎంత అయింది? 1,700 రూపాయలు అయింది. దీని వాల్యూ ఎంత? 800. నీకు వచ్చిందంత? 1,700. సగం రేట్ ఎక్కువ వచ్చింది కదా. సగం రేట్ ఎక్కువ కాక నువ్వు మళ్ళీ దీనికి జిఎస్టీ కట్టాలి. అంటే నీకు అది ట్యాక్స్, వాళ్ళకి జిఎస్టీ, వాళ్ళకి రిటర్న్ అవుతుంది. గవర్నమెంట్ మాకు సాయం చేస్తుందని కంపెనీ అనుకుంటది. గవర్నమెంట్ ప్రాఫిట్ పొందుతుంది. నష్టపోయేది ఎవడు అంటే కొనుక్కున్న కామన్ మ్యాన్. ఇది ఒకటే కాదు, నువ్వు కొన్న ప్రతి ప్రోడక్ట్ లో కంపెనీ వాళ్ళని ఇప్పుడు కిరాణా షాప్ వీడిని వాడిని పట్టుకుని కార్డు ఇచ్చి మరీ తీసుకుంటాడు. ఎందుకంటే జిఎస్టీ వాడికి క్లెయిమ్ అయిపోతుంది. నువ్వు అదే కిరాణా షాప్ తీసుకొచ్చా వీడికి, వీడి దగ్గర నుంచి నువ్వు ట్యాక్స్ పెట్టుకున్నాలి. ఇప్పుడు ఒక షర్ట్ నేను 4 రోజులు వేసుకోవాను అనుకో, నెలలా నెక్స్ట్ మంత్ రాగానే ఖచ్చితంగా షర్ట్ కొనుక్కోవాల్సి వస్తుంది.
బట్టల నుంచి పేస్ట్ కార్ నుంచి నీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు కడుతున్నాయి, అలా ట్యాక్స్లు కడుతున్నాడు. ఇక నా బతుకు నేను 50,000 సంపాదించి ఎందుకు అనిపించింది నాకు ఈ రెండు రోజులు కూర్చొని ఆలోచిస్తే. మరి ఏం చేద్దాం ఎట్లా, మరి నేను అదే ఆలోచిస్తున్నా. ఈ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు చూసి అది షేవింగ్ క్రీమ్ షేవింగ్ చేస్తా కూడా ట్యాక్స్ కట్టాలనిపిస్తుంది. అంతేగా ఇంతకన్నా పోనీ నేను గవర్నమెంట్ కట్టినా కట్టినా కట్టిన ఏ గవర్నమెంట్ కూడా పబ్లిక్ కి పనికొచ్చే ఒక్క పథకం లేదు. ఎందుకు లేవు అబ్బా చెప్పు, టక్కన చెప్పు. రైతు బంధు అంట, అదేదో ఏదో రైతు బంధు 100 ఎకరాలు ఉన్నాడు కూడా వస్తుంది. అవును అర్థమైందా, నా ఫ్రెండ్ 3 ఎకరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు తిరుగుతుంది, వాడికి రాలే. అదేంది రకపడేది అందరికి వచ్చింది కదా, రాలేదు. ఇంకో పథకం చెప్పు. పెన్షన్ అని పెన్షన్లు ఇస్తుర్రుగా, పెన్షన్లు ఇస్తుర్రు కదా. మెట్రో ట్రైన్ ని డెవలప్ చేసినంత స్పీడ్గా నీకు పెన్షన్ స్కీమ్ అప్లై అయిందా? కాలేదు. యాదాద్రిని డెవలప్ చేసినంత స్పీడ్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయినాయా? కాలేదు. ఎందుకని? అదే మరి గవర్నమెంట్ స్కీమ్ అంటే వాళ్ళకి లాభం వచ్చి చూసుకుంటారు కానీ నష్టం వచ్చి చూసుకోవట్లేదా? చూసుకోవట్లేదు. ఇప్పుడు యాదాద్రిని డెవలప్ చేసారు, ఆదాయం గవర్నమెంట్ హుందీలోకి పోతుంది. మెట్రోని డెవలప్ చేసారు, ఆదాయం గవర్నమెంట్ హుందీలోకి పోతే నష్టపోయేది పబ్లిక్. అది కూడా గవర్నమెంట్ సొత్తే, అది కూడా పబ్లిక్ సొత్తే. కామన్ మ్యాన్కి వచ్చి నేను పోయి నాకు ఇప్పుడు 60,000 జీతం ట్యాక్స్ కడుతున్నా, నాకు గవర్నమెంట్ స్కీమ్ ఒకటి చెప్పు టక్కని. నీకా యూత్ కేం లేదు, 60,000 జీతాల్లో ఇన్ని ట్యాక్స్ కడుతున్నా కదా, నాకు గవర్నమెంట్ అంటే రోడ్లు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, రైట్ వేస్తున్నారు అని ఇస్తున్నారు కదా, దానికంటే ఎక్కువనే తీసుకుంటారు కదా. ఎక్కువ తీసుకుంటావా? సరే రోడ్లు వేస్తారు అన్నావు, ఇప్పుడు నేను ఇక్కడ అది కూడా రోడ్లు వేస్తే దాని మీద చూడు, నా దగ్గర ఒక బైక్ ఉంది, అవునుంది, దాని మీద 120-140 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది. నిజంగా అది 120-140 పోతే బండి ఆగుతుందా? ఆగుతుందా? ఆగదు కానీ ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చి ఆయన ఆ రోడ్ ఆ స్పీడ్ లో పోయే రోడ్ తెలంగాణ ఏడు చెప్పు, ఇచ్చిన ఆఫీస్ కి వెళ్ళలేదు. మోసిపోయేది ఎవరు? నేనే. ఇంకో ఏ స్కీమ్ ఉంది చెప్పు, నాకు ఉపయోగపడే స్కీమ్ ఏది ఉంది? కనీసం నేను ఈ పెన్ను కొనాలన్నా కూడా నేను ట్యాక్స్ కడుతున్నాను కానీ నాకు ఆ గవర్నమెంట్ నాకు వచ్చే ఇది ఇంతే ఉంటది ఇది ఇంతే ఉంటది మారదిగా. అదే కదా నా బాధ, ఇంకా నేను సంపాదించే దేనికన్నా నాకు అర్థం అవుతలేదు, నా కెరియర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎట్లా డెవలప్ అవుతుంది నువ్వే చెప్పి కదా. ఇల్లంటే తాత ముత్తాతల ఆస్తి, 60,000 జీతం ఉండి నేను ఇల్లు కొనుక్కోవాలనుకో ఎట్లా కొంటా చెప్పు? ఇక ట్యాక్స్ పోతున్నావు, ఎడ కూడా పెడతావు, ఏడ చేస్తావు, ఎప్పుడు పెడతావు? ఏడ కాదు, నాకు వచ్చిన 50,000 నాకు 20,000 దాకా ఈ ట్యాక్స్ అవును, 20,000-30,000 ట్యాక్స్ కడితే ఇంకా నేను ఎప్పుడు నా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటా? పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి నా ఫ్యూచర్ని ఆలోచిస్తున్నా. ఆలోచించబ్బా పోయి తర్వాత ఆలోచిద్దులే. చూడు నాకు నిజంగా చెప్పాలంటే మరి ఎవరు ఆలోచించట్లేదా? మరి ఇట్లా ఎవరు ట్యాక్స్ కడుతున్నారు పబ్లిక్ పబ్లికా? అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఎప్పుడైతే నాలాగా ప్రెషర్ లో వాడి ఇట్లా అచ్చా కష్టాలు ఎక్కువైపోయి పోయి అరిగిపోయినారు అప్పుడు పెడతారు అలా మళ్ళా నాలాగా పడ్డప్పుడు ఆలొక్కడి వర్ణ ఆలోచనలు వస్తాయి. అప్పటిదాకా రావు, అక్కడ రావు. ఆలోచన నువ్వే తెప్పియాలి. మరి ఎవరు నువ్వే తెప్పియాలి? నాకు ఆలోచన దానికి ఇంత పోయినాకు వచ్చింది అది అలా కూడా వీళ్ళకి వస్తుందా? అంతే ఇక మనం ఏం చేయలేమంది చూద్దప్ప ఏదో చేద్దప్ప.